నమస్తే నమస్తే అమ్మా అమ్మా మనసు కోతి వంటిది అంటారు అవునమ్మా మనసు వెళ్ళిన ప్రతి చోటికి మనిషి వెళ్ళొచ్చా అమ్మా మనసుకి మనిషికి తేడా లేదా మనిషి భౌతికంగా వెళ్ళాలి మనసుకి భౌతికమైనటువంటి అవసరం లేదు భౌతికత ఎక్కడ ఈ ఈ క్షణాన్ని నేను అమెరికాలోనూ ఉండొచ్చు ఆస్ట్రేలియాలోనూ ఉండొచ్చు శ్రీలంకలో కూడా ఉండొచ్చు కావాలంటే స్వర్గంలో కూడా ఉండొచ్చు పరిస్థితి బారే నరకంలో కూడా ఉండొచ్చు నా మనస్సు కానీ శరీరం ఇక్కడి నుంచి నాలుగు అడుగులు అవతలకి వెళ్ళలేదు శరీరం వెళ్ళడానికి భౌతికత అనేటటువంటి పదార్థం ఏమైనది కదా ఇది ఇది వెళ్ళడానికి ఏదో ఒక రకమైనటువంటి వాహనమన్నా ఉండాలి లేదా తనంతట తనన్నా కదలాలి సమయం పడుతుంది వెళ్ళడానికి కదా మనసుకు అక్కర్లేదు ఒక్క క్షణంలో ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి ఉండగలరు కానీ ఆ లక్షణం కోతి అన్నారే ఆదిశంకర్లు కూడా శివుడితో చమత్కారం ఆయనకే చేతవుతున్నాము అందరూ చేయలేరు అది శివానంద లహర్లో ఒక శ్లోకంలో చెప్తాడు అసలు మనస్సుని ఎన్నింటితో పోలుస్తాడో ఆయన గొడుగంటాడు గుడారం అంటాడు గుర్రం అంటాడు ఎన్నో దొంగ అంటాడు అన్నిటికన్నా ఆయన చాలా బాగా చెప్పింది ఒక చమత్కారంగా చెప్పింది ఏమిటంటే అయ్యా నువ్వు ఆది భిక్షువు కదా నువ్వు వెడితే నీకు అన్ని చోట్ల భిక్ష దొరుకుతుందో దొరకదో అందుకని నీకు బాగా భిక్ష దొరికే ఏర్పాటు చేస్తున్నాను నేను ఒక కోతిని ఇస్తాను పట్టుకెళ్ళవయ్యా కోతిని ఆడిస్తే బాగా భిక్ష భిక్ష దొరుకుతుంది కోతిని ఆడించేవాడికి ఎక్కడిది కోతి అంటావా నా మనస్సే అన్నాడు పైకేమో చమత్కారంగా పరిహాసం ఆడినట్టున్నా భగవంతుడికి అప్పచెప్పేస్తే మనసు బాగుంటుంది అది అది అంతటి వాడే ఆ మాట అన్నాడంటే శంకర్లంతటి వాడే ఆ మాట అన్నారంటే మామూలు మనిషి యొక్క మనసు ఎంత చెంచలంగా ఉంటుందో ఆలోచించండి అవునమ్మా అటువంటి చంచలమైనటువంటి మనసు ఎక్కడికి పడితే అక్కడికి ఎట్లా పడితే అట్లా పెడుతుంది ఎట్ైనా వెళ్ళగలదు అది కానీ అన్ని చోట్లకి మనం వెళ్ళగలమా వెళ్ళలేము సందర్భం ఇంకోటి వెళ్ళలేము అనేది ఒకటైతే వెళ్ళకూడదు కూడా అది వెళ్ళకూడదు గనకే వెళ్ళలేము భగవంతుడు ఎంత జాగ్రత్త భగవంతుడు అనందుకొని ప్రకృతి అందాం ప్రకృతి మన మీద ఎంత దయతలచి మనసెళ్లిన చోటికల్లా మన మనిషి వెళ్ళడానికి వీళ్ళే ఏర్పాటు చేసిందో చూడండి అంతే కదమ్మా నేచర్కి ఎంత థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం దాన్ని దేవుడు అంటామా ప్రకృతి అంటామా ఏదన్నా కానీ ఈ క్షణాన నాకు ఎక్కడికో వెళ్లేదో నుండి వెళ్ళగలనా వెళ్ళలేకపోవడమే భగవంతుడు మనకి ఇచ్చిన వరం అంతే అనుకోవాలా అంతే కదా ఇప్పుడు నాకు ఎక్కడికో వెళ్ళి ఈ క్షణాన్ని ఇక్కడ కూర్చున్నా మీతో మాట్లాడుతున్నాను ఐస్ క్రీమ్ తినాలనుంది బానే ఉంది ఐస్ క్రీమ్ తినడం మంచిదే తప్పేం లేదు కానీ నాకు జలుబు చేసింది దగ్గొస్తోంది ఫీవరిష్గా ఉంది ఈ సమయంలో ఐస్ క్రీమ్ మీద మనసు వెళ్ళింది వెళ్ళి నేను తినలేకపోవడం అనేది నాకు వరమా శాపమా వరం కింద తీసుకోవాలి వరం కింద తీసుకోవాలి అంటే ఈ ఇది పెద్ద గ్లేరింగ్ ఎగ్జాంపుల్ కనుక చెప్తున్నాను అట్లా కాకుండా మనసులో ఎన్ని రకాల దురాలోచనలు వస్తాయమ్మా రాలేదు అని చెప్తే ఇది పెద్ద అబద్ధం అంతే ఎట్లాంటి వాళ్ళకి వస్తాయి అవి ఎన్నొస్తాయి వాటి మంచి ఆలోచనలకి ఆలోచనలకి శాతంలో ఎంత తేడా ఉంది అనే తప్ప అసలు నాకు ఒక్క ఆలోచన లేదో రాలేదో అని ఎవరైనా అంటే డెఫినెట్లీ లయర్ హండ్రెడ్ పర్సెంట్ యూ అరేలా లయర్ కదా తప్పకుండా వస్తాయి రాలేదని ఎందుకు వాళ్ళు ఆలస్యంగా వచ్చాను ఇక్కడికి అనుకుందాం అనుకున్న దానికన్నా ఏం చెబుదాము అని పది రకాల ఆలోచనలు చేస్తాను నేను సత్యం చెప్పను తప్ప మితాన్ని చెప్తాను అన్నీ చెప్తాను నేను ఆలస్యంగా నిద్ర లేచాను ఇంకేదో ఆలస్యంగా చేశాను ఇంకేదో జరిగింది దాని బదులు ఏదో వెహికల్ దొరకలేదు నాకు ట్రాఫిక్ లేదా క్యాబ్ దొరకలేదు లేదా ట్యాప్లో నీళ్లు అయిపోయినాయి మోటార్ వేసుకుని స్నానం చేసేప్పటికి లేట్ అయింది గ్యాస్ అయిపోయింది ఇట్లా వంద కారణాలు చెప్పడానికి పాజిబుల్ ఉన్న కారణాలన్నీ ఆలోచన చేస్తా అవును ఇందులో కొంత సత్యానికి దగ్గర ఉండే వాటిని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటా కొద్దిగా ఇదంతా మనసు చేసే పని ఇది మనం ఫిజికల్గా చేస్తామా చేయకూడదు కదా ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కనుక నాకు ఏది తీరాలనిపించినా ఏది చూడాలనిపించినా ఏది చెయ్యాలనిపించినా అన్నీ చేయలేకపోవడం అనేది చాలా గొప్ప వరం వెళ్ళకూడదు చాలా నిజం చెప్పాలంటే మనం మంచివాళ్ళుగా పరిగణించబడడానికి మన మనసులో ఉన్న ఆలోచనలు ఎదుటి వాళ్ళకి తెలియకపోవడమే కారణం మన మనసు ఎవరిదైనా సరే ఒకళ్ళ మనస్సులో ఉన్న మా భావాలు మరొకళ్ళకి తెలియకపోవడం అనేటటువంటిది భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం ఆ వరం కారణంగా ఇద్దరు మనుషులు మాట్లాడుకోగలుగుతున్నారు ఎక్సలెంట్ అమ్మా అంతే కదా అప్పుడు ఒక మనిషి మీద మనకి రకరకాల అభిప్రాయాలు అభిప్రాయాలు ఉంటాయి అవన్నీ ఎదుటి మనిషి అనుకోండి సంబంధాలు తెగిపోతాయి జయలక్ష్మి చాలా మంచిది నిన్న ఇవాళ ఏదో చిన్న మాట అంది వచ్చింది చతుర్మార్గురాలు అని అనుకుంటా కానీ నాకు జయలక్ష్మితో పనుంది అందువల్ల నేను ఆ మాట పై కనలేను అని అవుతాం మిమ్మల్ని పియొక్కల దాకా పియొక్క పిసికి చంపేయాలన్నంత కోపం వస్తుంది నాకు అని ఈ లోపల ఉన్న భావన మీకు తెలియలేదు గనక మీరు నేను మాట్లాడుకుంటాం అవునమ్మా కనుక ఒక చిన్న భావం గురించి ఎంత చెప్తే కూడని పనుల గురించి ఎన్నో ఆలోచనలు వస్తాయమ్మా తినకూడని వస్తువు మీదకి మనసు పెడుతుంది చెయ్యకూడని వాటి మీద పడుతుంది ముఖ్యంగా యువతరానికి అయినట్టయితే ఎన్ని అట్రాక్షన్స్ ఉన్నాయి సిగరెట్ తాగాలనిపిస్తుంది ఇంకేదో అనిపిస్తుంది ఇంకేదో జుర్రెయ్యాలనిపిస్తుంది ఇంకేదో దోచెయ్యాలనిపిస్తుంది అనిపిస్తుంది అనిపించదు అంటే అబద్ధం చె చేయకపోవడమే సరైన పద్ధతి ఇంకా ఇక్కడ ఒక ఒక ప్రధానమైన విషయం చెప్తాను కలియుగంలో చెడ్డ ఆలోచనలు వస్తే అవి క్రియల్లోకి వచ్చే వస్తే తప్ప పాపపు ఫలితం రాదట అదొకటి కలియుగానికి ఇచ్చిన వరం నాకెవరినో చంపేయాలని అనిపించింది నేను చంపలేదు ధైర్యం ఏది పిరికి తనే పిరికితనం వల్లే చంపలేదు కానీ చంపేయాలని ఆలోచన వచ్చింది గనక నాకు పాపం చుట్టుకోదు చేయలేదు గనక ఓహో కలియుగానికి ఉన్న వరం అది కానీ నాకెవరికో దానం చేయాలనిపించింది ఏదో కారణంగా చేయలే చేద్దామనే సదుద్దేశం అక్కడికి వెళ్ళలేకపోవడము చిల్లర లేకపోవడము సమయానికి నా అందులో బాట్లో లేకపోవడం ఏదో జరుగుతుంది చేయలే కానీ చేద్దాం అనుకున్నాను మనస్ఫూర్తిగా చేద్దాం అనుకున్నాను ఫలితం మాత్రం ఉంటుంది పుణ్య ఫలితం కలియుగానికి ఉన్నటువంటి గొప్ప ఏమిటంటే పుణ్య కార్యాలు చెయ్యాలనుకునే మనసులో అనుకున్న ఫలితం ఉంటుంది చెడు కార్యాలు చేస్తే గాని ఫలితం రాదు అందువల్ల మనకి బోల్డ్ పుణ్యం సంపాదించుకునే మార్గం ఉంది పాపం సంపాదించుకోకుండా ఉండే మార్గం ఉంది అంచేత పుణ్యం సంపాదించుకుందాం పాపం సంపాదించుకోకుండా ఉండే ప్రయత్నం చేద్దాం కనుక మనస్సుని మంచి ఆలోచన మీదకు పెట్టుకుందాం అది వెళ్ళిన చోటికల్లా మనం వెళ్ళొద్దు అది ఎక్కడి బట్టి అక్కడికి వెడుతుంది దానికి అసలు దారి ఎక్కర్లేదు మనం ఏమంటే పెద్ద కారులో వెళ్ళాలంటే పెద్ద రోడ్డు కావాలి స్కూటర్కి కనీసం ఇంత రోడ్డు కావాలి సైకిల్కి ఇంకా సన్న రోడ్డు చాలు నడిచెళ్ళాలంటే ఎత్తుపల్లాలున్నా చాలు కనుక అంతకన్నా ఎక్కువ ఇరుకు సందుల్లోకి వెళ్ళగలను మనస్సు కనుక అట్లాంటి చోటికి ఇంత పెద్ద కారు ఈ రథం శరీరం రథం అన్నాం కదా ఇంత రథం వేసుకుని వెళ్లకుండా ఉండడం అన్నది ప్రకృతి ఇచ్చినటువంటి ఒక సౌలభ్యంగా భావించుకుని అది వెళ్ళిన చోటుకల్లా మనం వెళ్ళద్దు ఖచ్చితంగా దాన్ని మనం కంట్రోల్లో ఉంచుకుందాం అంతే కదమ్మా కంట్రోల్లో ఉండదమ్మా అది ఉండదు ఉండదు ఇంపాసిబుల్ అయితే ఏంటంటే దానికి యాక్టివిటీ కావాలి కనుక మంచి యాక్టివిటీ ఇస్తే అది యాక్టివిటీ చేసుకుంటూ ఉంటుంది మన పని మనం చేసుకుందాం ఓ అంటే మనసుని వెళ్లకు ఆపటానికి కూడా యాక్టివ్గా ఉండే కదా ఆలోచనలు వస్తాయి కళలు వస్తాయి వస్తాయి పిల్లలైతే కలవరిస్తారు లేస్తారు కొడతారు పరిగెడతారు ఎన్నో చేస్తారు అది సలు ఖాళీగా ఉండదు ఖాళీగా లేన ఖాళీగా ఉండకపోవడం అన్న దాని స్వభావం అయినప్పుడు దానికి ఏదో పని అప్పచెప్పండి శంకర్లు అప్పచెప్పలా అట్లాంటి పని ఒక స్తంభం పాత పని దియ్యానికి చెప్తాడే నేను చెప్పేదాకా స్తంభం ఎక్కుతూ ఉండు దిగుతూ ఉండు అని చెప్పి అట్లా ఏదో ఒక పని ఒక పాట ఒక ఆలోచన ఒక పని ఒక క్విజ్ క్విజ్లు ఎందుకు చేస్తారు పజిల్స్ ఎందుకు చేస్తారు చురుకుదనం కోసం కాదు ఇంకో దాని మీదకి మనసు వెళ్లకుండా ఉండడానికి డైవర్షన్ లేకుండా ఉండడానికి అది పట్టుకుని పీకుతూ ఉంటుంది లోపల దాని సమాధానం ఆలోచన ఉంటుంది ఇట్లాంటివి దేని మీద మన మనసు అలా ఎక్కువసేపు ఆలోచనలో ఉండగలుగుతుందో అట్లాంటివి అప్పచెప్పేస్తే అది పిచ్చి వెళ్ళకూడని చోట్ల వెళ్ళదు సూపర్ మంచి వండర్ఫుల్ టిప్స్ చెప్పారు అదేనమ్మా థ్యాంక్ యూ అమ్మా నమస్తే నమస్తే అమ్మా